విజయనగరం జిల్లా సాలూర్ పట్టణంలోని ఆదిత్య ఆయుర్ ఆశ్రమంలో గోక్షేత్రాన్ని ఎమ్మెల్యే రాజన్న ద్వారా ప్రారంభించారు. గోమాతకు పూజలు చేసి గోవులకు ఆహారం తినిపించారు. గోక్షేత్రం ఏర్పాటుకు గోవులను కొనుగోలు చేసిన ప్రవాస భారతీయుడు దుగ్గిరాల రఘును ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. పట్టణంలో జరిగే ప్రతి శుభకార్యానికి గోమాతను వినియోగిస్తామని క్షేత్రం నిర్వాహకులు కొలగట్ల గోపాలరావు అన్నారు. కార్యక్రమంలో హైందవ ధర్మసేన సభ్యులు పాల్గొన్నారు. గోమాత ఆధారంగానే భూమాత సుపోషణ జరుగుతుంది. గోమాత భూమాత ఈ రెండు బాగుంటేనే మన ప్రకృతి సృష్టి మన మొత్తము అన్ని జీవరాశులు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి మూలం. ఒకప్పుడు సంపదనంతటిని కూడా గో ఆధారంగానే లెక్కించేవారు. ఎప్పుడైతే మనం గోని వదిలిపెట్టేసామో ఆ తర్వాత మనకిప్పుడు రకరకాల అనారోగ్యాలు రావడం కావచ్చు, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు రావడం కావచ్చు, ఇవన్నిటి కూడా మూలమైన ఆధారమైంది. ఏనాడైతే మళ్ళీ మనం గో ఆధారంగా వ్యవసాయము సంపద ఇదంతా కూడా సృష్టించబడుతుందో అప్పుడు మళ్ళీ తిరిగి ఉన్నతమైనటువంటి స్థితికి మన సృష్టి సమాజం కూడా వెళ్తుంది. దానికోసం గోమాత ఆధారంగా మనం ప్రయత్నం చేసినట్టయితే తప్పనిసరిగా గోమాత ఆశీర్వాదం ఉంటుంది, తద్వారా మనందరం కూడా ఉన్నతమైన స్థితికి వెళ్తాం. అండి పాల్గట్ల నా సంకల్పం ఏంటంటే మరి హైందవ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసే కార్యక్రమంలో భాగంగాను మొట్టమొదటిగా మన హిందువులందరినీ ఏకత్వంలో తీసుకొచ్చే ఉద్దేశంతోనే గోసేవ చేయాలి అన్నటువంటి సంకల్పంతోనే ఇక్కడ గోక్షేత్రం అనేది ప్రారంభించడం జరిగింది. ఈరోజు గోకులాష్టం సందర్భంగా మొట్టమొదటిగా ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్ తాలూకా చిహ్నంగాను గోపూజ స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర గారి చేతుల్లో జరిగిన జరిగింది. ఈ రోజు నుంచి సాలూరు పరిసర ప్రాంత ప్రజలు యావరి మందికి కూడాను ఎటువంటి గో అవసరాలు గృహప్రవేశాలకు కానీ మరి వాళ్ళ తాలూకా శుభకార్యాలకి ఇక్కడ నుంచి గోవుల్ని పంపించి వాళ్ళకి కూడా గోసేవ చేసుకునే భాగ్యం కల్పించాలనే ఉద్దేశం సత్సంకల్పంతో క్షేత్రం ప్రారంభించడం జరిగింది. అటువంటి కార్యక్రమం ఈ తరకు గోక్షేత్రాన్ని వినియోగించుకొని మన ధర్మాన్ని ముందు ముందుకు తీసుకెళ్ళి నాకు సహకరించి మన హైందవ ధర్మానికి ముఖ్యంగా మరి ఒక మంచి ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తారని చెప్పేసి మన సర్వజకరమున కోరుతూ ప్రార్థిస్తున్నాను అండి.